హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, సలాం, ఆదాబ్. నేనండి మీ సిద్ధు గారిని. ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన మన మహేష్ బాబు సినిమా ఈరోజు రిలీజ్ అయిందండి. ఏంటి, వీడెవడు మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడుతున్నారనుకుంటున్నారా? అబ్బే, ఇది రివ్యూ కాదండి. యాజ్ ఎ సినిమా పిచ్చోళ్ళ నేను డబ్బులు పెట్టి సినిమా చూశాను, నాకు సినిమాలో నచ్చినవి నచ్చని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే. అన్నా, తమ్ముడు, మీరెవ్వరు దీన్ని కాంట్రవర్సీ చేయకండి. యాజ్ ఎ సినిమా పిచ్చోళ్ళ నేను నాకు నచ్చింది మాత్రమే చెప్తున్నాను, నచ్చని మాత్రమే చెప్తున్నాను. దీనికి వేరే వారికి ఎవరితో సంబంధం లేదు. నేను ఎవరి యాంటీ ఫ్యాన్ కాదు, ఎవరికి ఫ్యాన్ కాదు. ఓకే, సినిమాలోకి వెళ్తే మహర్షి ఒక నిండు జీవితం చదివిన వ్యక్తి. గెలుపు ఆనందం అనేది కేవలం డబ్బులోనే ఉందనుకుని మొదలుపెట్టి నిజమైన ఆనందం ఇంకేదో ఉందని తెలుసుకున్న వ్యక్తి స్టోరీయే మన రిషి జర్నీ. సినిమా గురించి చెప్పాలంటే మహేష్ బాబు మైల్ స్టోన్ చిత్రం. ఇక యాజ్ యూజువల్గా మహేష్ బాబు సినిమా అంటేనే క్లాసిక్ ఉంటుంది. ఒక మంచి విజన్ ఉన్న స్టోరీ అండి. ఫస్ట్ హాఫ్లో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ హాఫ్లో రైతుల సమస్యలు, వారి ఆత్మహత్యలు, వారికి మన నుంచి ఏం కావాలో ఒక క్లియర్ విజన్తో చెప్పిన చిత్రం మన రిషి స్టోరీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మహేష్ బాబు ఎక్కడా తగ్గలేదు. మనకైతే ఒక 3 షేడ్స్లో మహేష్ బాబు కనిపించారండి. ఒకటి యాక్టివిస్ట్గా, ఒకటి బిజినెస్ మ్యాన్గా, ఒకటేమో రఫ్ లుక్ కాలేజ్ స్టూడెంట్లా. అబ్బాబ్బాబ్బా, గడ్డంతో ఉన్న మహేష్ బాబుని చూస్తే నాకే అనిపించింది. అంటే ఇంక అమ్మాయిల విషయం నేను చెప్పలేను. ఒక సూపర్ డూపర్ కూల్ డ్యూడ్లా ఉన్నాడండి మన మహేష్ బాబు. యాక్టివిస్ట్ మరియు బిజినెస్ మ్యాన్గా అయితే ఒక శ్రీమంతుడు, ఒక భరత్ అని నేను రిఫరెన్స్ వచ్చింది. కానీ తెర నిండుగా మహేష్ బాబుని చూస్తే ఆ ఆనందమే వేరండి. సూపర్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తర్వాత ఆ ధీటుగా పర్ఫామ్ చేసిందంటే మన అల్లరి నరేషన్ది. చాలా రోజుల తర్వాత ఛాన్స్ వచ్చింది అనుకుంటా, కుమ్మేశాడు. ఎంతటి బాగా పర్ఫార్మెన్స్ అంటే అంత బాగా చేశాడు. పూజా హెగ్డే ఇచ్చిన రోల్కి అయితే న్యాయం చేసిందండి. కానీ డిసప్పాయింట్మెంట్ అనేది ఉట్టి జగపతి బాబు రోల్లో అయింది. ఎంత బాగా చేస్తారు జగపతి బాబు, కానీ తన నుంచి చాలా తక్కువ లాగారనుకుంటా డైరెక్టర్ గారు. ఇంకా మన టాలీవుడ్ అమ్మానానండి, అదే మన ప్రకాష్ రాజ్, మన జయసుధ అండి, వాళ్ళు మాత్రం నిజమైన కపుల్లా నీలమైపోయారు. లాగ్ చేసి చెప్పనండి, 2 పాయింట్స్, పాజిటివ్స్, నెగిటివ్స్. పాజిటివ్స్కి వెళ్తే బా, మహేష్ బాబు కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్, అబ్బాబాబా, రచ్చో రచ్చ. అప్పుడెప్పుడు దూకుడు ఆవిడలో చూసిన కామెడీ టైమింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత దిగిందండి. కడుపుబ్బా నవ్వుకున్నాం ఫస్ట్ హాఫ్లో. ఇక 2 పాయింట్ వచ్చేసి డైలాగ్స్ అండి. అబ్బాబ్బాబ్బా, చాలా అంటే చాలా సూపర్ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ అండి. ఈ డైలాగ్స్లో ఒక డైలాగ్ ఉంది, నేను ఖచ్చితంగా చెప్దామని ఫిక్స్ అయిపోయా. రైతులు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది రెస్పెక్ట్ అండి, సింపతి కాదు. ఈ లైన్లో ఒక డైలాగ్ ఉంది, థాట్ ప్రొవోకింగ్, సూపర్ అంటే సూపర్ ఎమోషనల్ డైలాగ్స్ అండి. ఇంకో విషయం చెప్పాలంటే ఆ డైలాగ్స్కి తగ్గట్టు ఎమోషనల్ సీన్స్ అండి. తండ్రి కొడుకులవి, సెకండ్ హాఫ్లో రైతుల సమస్యల మీద చాలా అంటే చాలా బాగా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కళ్ళెంబడే నీళ్ళు రావాల్సింది, అంత సూపర్గా తీశారు. ఇవన్నిటితో పాటు ఒక్క సీన్ ఉంటుందండి, ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్. నేను దాని గురించి మాట్లాడా, మీరు చూడాల్సిందే, వావ్ అనాల్సిందే. వావ్ అనకపోతే మాత్రం కమెంట్లో కుమ్మేయండి, అంతే. నేను చెప్తున్నా కదా, వావ్ అంతే. ఇవన్నిటితో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ముగ్గురు ప్రొడ్యూసర్, యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తే మహేష్ బాబు ఉన్నందుకే టాలీవుడ్ సినిమా అనుకోవాలి, లేదంటే హాలీవుడ్ రేంజే. అబ్బాబాబా, సీఈఓ లైఫ్ స్టైల్ ఉందే. ఆ లీమోస్, ఆ చాపర్స్, సినిమా తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. నెగిటివ్స్ చెప్పేంత పెద్దోని కాదు, కానీ ముందే చెప్పా నాకు నచ్చింది చెప్పేస్తానని. దీంట్లో లెంతీ అనిపించిందండి, 3 గంటల సినిమా అవసరమా మాస్టర్? 2.5 అవర్స్లో క్లోజ్ చేయలేమా ఇది? నాకు వచ్చిన థాట్ అండి ఇది. ఇంకో విషయం చెప్పాలంటే కథలో ఎక్కడో శ్రీమంతుడు, 3 ఇడియట్స్, ఒక కత్తి సినిమా రిఫరెన్స్ వచ్చినట్టు అనిపించిందండి. అంటే నేను సినిమాలు చూస్తుంటాను కాబట్టి చెప్పాను, ఆ రిజెంబరెన్స్ ఎక్కడో తాకిందండి. ఇంకో విషయం, సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ అండి. ఫస్ట్ హాఫ్ చూసేస్తే సెకండ్ హాఫ్ నేను గెస్ చేసేయగల. ఇంకోటి, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉండంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉండాలండి. కానీ ఇక్కడ కొంచెం సెకండ్ హాఫ్ ఫ్లాట్ అయిన ఫీలింగ్ వచ్చింది. చూడండి, మీరు చూస్తేనే తెలుస్తుంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కొంచెం వీక్ థ్రెడ్ అనిపించిందండి. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే డిఎస్పీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదండి. నార్మల్ డిఎస్పీకి ఈ సినిమాలో డిఎస్పీకి కొంచెం చేంజ్ వచ్చింది. ఇవన్నిటితో పాటుగా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయే 2, ఒకటి క్లైమాక్స్, ఒకటి ఇంటర్వెల్ ముందు. క్లైమాక్స్ ముందైతే విజిల్స్ అండి, ఆ ఎమోషన్ ఎక్కడో టచ్ అయింది. కానీ ఇంటర్వెల్ ముందు అంత ఎమోషన్ అవసరమంటారా? యాజ్ ఎ మాస్ ఆడియన్గా ఒక క్లాప్, ఓ విజిల్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇంటర్వెల్ ముందు. అలాంటి దగ్గర ఎమోషన్ పెట్టేసి కొంచెం డల్ అయిపోయానండి.
ఇది కొంచెం మార్చే బాగుండు. ఓవరాల్గా మహేష్ బాబు మైల్ స్టోన్ సినిమా, అదే 25th సినిమాకి ఒక మంచి స్టోరీ, నిజంగా చెప్పాలంటే ఒక మంచి అటెంప్ట్ అండి. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకాస్త ఎక్కువ కోరుకుంటారని చెప్పి నాకు అనిపించింది. చూద్దాం వాళ్ళేమంటారు. ఇదండి సిద్ధగడ్ చూసిన సినిమాకి సిద్ధగడ్ మనసు మైండ్ నుంచి వచ్చిన ఒపీనియన్. మీరు సినిమా చూడాలి, చూడండి, కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ రాయండి. అంతవరకు నేను వెళ్తున్నాను, మీరు సినిమా చూసేసి కమెంట్లో రాసేయండి. నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కలుద్దాం. బాయ్.